సార్, జీవన్ లక్ష్యాలు మీ ఏజ్ 43, ప్రీమియం 71,000 స్టార్ట్ అవుతుంది. మీకు వచ్చేసి సో ఇది 50 లక్షలు సార్, 50 లక్షల యొక్క కవరేజ్ ఉంటుంది. యాక్సిడెంట్లు అయితేనేమో 60 లక్షల కవరేజ్ ఉంటుంది. ఆ విధంగా మీకు ఈ యొక్క పాలసీ కవరేజ్ మీకు ఏజ్ 43 నుంచి ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఎవ్రీ ఇయర్ పోతూ ఉంటే ఈ ప్రీమియం వచ్చేసి 69,000 ఫిక్స్ సార్. బట్ న్యాచురల్ అయితేనేమో 49,10,000 నుంచి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క లక్ష అట్లా తగ్గుతూ మనకు లాస్ట్కు 31 లాక్స్ వరకు మనకు న్యాచురల్ ఉంటుంది. యాక్సిడెంట్లు అయితేనేమో కూడా అది 60 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఇయర్లీ 1 లక్ తగ్గుతూ అప్పుడు అది 41 లక్ష అవుతుంది. సో ఈ విధంగా కవరేజ్ అనేది ఉంటుంది. రెండు కలిపితే మీకు ఆటోమేటికల్గా ఒక 70 లక్షలు అప్పుడు వచ్చేసి స్టార్టింగ్లో 1 కరోర్ నుంచి ఉంటుంది, చివరికి 70 లక్షల దాకా అవుతుంది. సో ఇది సార్, మనం కట్టేది మొత్తం వచ్చేసి 11,86,000 అవుతే మనకు లాస్ట్కు మెచ్యూరిటీ వస్తుంది ఎట్ ద ఏజ్ ఆఫ్ 63. సో దట్ ఈస్ 19 లాక్స్ వస్తుంది అన్నమాట. కట్టేది 11 లక్షలు, వచ్చేది 19 లక్షల మెచ్యూరిటీ అనేది వస్తుంది. సో ఇది జీవన్ లక్ష్యం.